ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. సో టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? సీరియల్స్. అవును, సీరియల్స్ ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? సీరియల్స్ టీవీలో వచ్చే సీరియల్స్. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వాళ్ళకు దొరికే కొంచెం టైంలో, అంటే సైడ్ బై సైడ్ పనులతో పాటే సీరియల్స్ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచం ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ ప్రపంచం అంతా ఇంట్లోనే గడిపేస్తూ ఉంటారు. కాబట్టి అదే సాయంకాలం సమయం అయితే ఫ్యామిలీ మొత్తం కూర్చుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో జెమిని, మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు, ఈ నాలుగు ఛానల్స్ని మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సీరియల్స్ అంత బాగా వస్తున్నాయి ఈ రోజుల్లో అయితే. అయితే ప్రేక్షకులు ఎక్కువగా సీరియల్స్ని ఆదరించడం వల్ల కొత్త కొత్త సీరియల్స్ అనేవి నెలకొకసారి, రెండు మూడు నెలలకు ఒకసారి, రెండు లేదా మూడు కొత్త సీరియల్స్ అనేవి వస్తూ ఉన్నాయి మనకి. ఎందుకంటే ప్రేక్షకులు అంత బాగా సీరియల్స్ని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి. కంటెంట్స్ కూడా చాలా మంచి కంటెంట్స్ని ఎంచుకుంటున్నారు డైరెక్టర్స్. సో ఇలా టీవీలో వచ్చే సీరియల్స్ని ఆదరించడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని సీరియల్స్కి టీఆర్పీ రేటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. టీఆర్పీ రేటింగ్ రావడం వల్ల ఏంటంటే ర్యాంకింగ్స్ అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది, ఏ సీరియల్ ఏ ర్యాంక్లో ఉంది అనేది. అయితే ఈ 2022లో 20th వీక్లో సీరియల్స్ ఏ ర్యాంక్లో ఉన్నాయి అనేవి మనం చూసుకుందాం, అలాగే ఏ ఛానల్లో ఉన్న సీరియల్స్ ఏ ర్యాంక్స్ తీసుకున్నాయి అనేవి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక 20th వీక్ 2020-22లో టాప్ 10 తెలుగు సీరియల్స్. టాప్ 10th పొజిషన్లో ఉన్న సీరియల్ ఏంటి అంటే కలిసుంటే కలదు సుఖం. ఈ సీరియల్ వచ్చేసి 5.22 రేటింగ్తో ముందుకు దూసుకొని వెళ్తుంది అనమాట. ఇది స్టార్ మాలో వస్తుంది. ఈ సీరియల్ కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఫ్యామిలీ కలిసుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అదే ఫ్యామిలీ విడిపోతే కష్టాలు ఎన్ని ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కొంటారు అనే దాని మీద ఈ సీరియల్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఈ సీరియల్ మొత్తంలో చూసుకున్నట్లయితే ఈవిడ పేరు గీత, షీఈస్ ద మెయిన్ లీడ్. ఈవిడ మెయిన్ లీడ్గా ఉంది ఈ సీరియల్కి. ఎందుకంటే ఈవిడకున్న ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, అలాగే ఒక కూతురు. వీళ్ళు ఎవరి లైఫ్ని వాళ్ళు సొంతంగా నిర్ణయించుకొని మా లైఫ్ని మేమే డిసైడ్ చేసుకుంటామన్నప్పుడు ఈవిడ ఈ కుటుంబం మొత్తాన్ని ఎలా కడుతుంది, ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్గా నించుని ఫ్యామిలీని ఆవిడ సెక్యూర్ చేయగలుగుతుందా లేదా అనే దాని మీద ఈ సీరియల్ బేస్ చేసి ఉంటుంది. సో ఈ సీరియల్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఈ సీరియల్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటారా, ఈ రోజులు అయితే చాలామంది ఫ్యామిలీ వాల్యూస్ అన్ని మర్చిపోయి తిరుగుతున్నారు బయట, కానీ అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి మెసేజబుల్ సీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాప్ 9th పొజిషన్లో ఉన్న సీరియల్ చూసుకున్నట్లయితే కనుక ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్. ఈ సీరియల్ ప్రెజెంట్ 5.42 రేటింగ్తో ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈ సీరియల్ ఆల్రెడీ హిందీలో తీసిన సీరియల్, తెలుగులో ఈ సీరియల్ మళ్ళీ రీమేక్ చేసి తీస్తున్నారు. సో ఈ సీరియల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, అసలు తల్లి కాలేని హీరోయిన్, అలాగే తల్లి ప్రేమ తెలియని కూతురు, కూతుర్ని ఎలా పెంచాలో తెలియని ఒక తండ్రి, వీళ్ళ ముగ్గురికి మధ్యలో స్టోరీ ఎలా రన్ అవుతుంది, ఈ కూతురికి తల్లిదండ్రుల ప్రేమ దక్కుతుందా దక్కదా అనే దాని మీద ఈ సీరియల్ ఉంటుంది. ఎందుకంటే కేవలం కూతురు కోసమే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే కూతురు కోసం పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ ఒక్కటవుతారా అవరా అనేది ఈ సీరియల్ అనమాట. సో ఎవరైనా చూడనట్లయితే ఈ సీరియల్ మీరు చూడొచ్చు, ఎందుకంటే చాలా బాగా దూసుకొని వెళ్తుంది. ఇక ఈ సీరియల్ మీరు చూడాలనుకుంటే కనుక ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్, ఇది మా టీవీలో వస్తుంది. ఈ సీరియల్ మీకు రాత్రి 9:30కి ఈ సీరియల్ వస్తుంది టీవీలో. ఇక టాప్ 8th పొజిషన్లో ఉన్న సీరియల్ చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ ఈ సీరియల్ ప్రెజెంట్ అయితే 5.74తో టాప్ పొజిషన్లో నిలిచింది. సో ఈ సీరియల్ వచ్చేసి మధ్యాహ్నం 1:30కి మా టీవీలో వస్తుంది. ఈ సీరియల్ కంటెంట్ ఎంత భిన్నంగా ఉంటుందంటే, ఈ హీరో, ఈ హీరోయిన్ ఇద్దరు కూడా ఆల్రెడీ రిలేషన్లో ఉంటారు. ఆల్రెడీ రిలేషన్లో ఉన్న హీరో తన సొంత పని మీద ఒక పల్లెటూరికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వస్తే కనుక సీన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా. హీరో చాలా రిచ్, ఈ హీరోయిన్ వచ్చేసి పల్లెటూరు అమ్మాయి, అసలు ఏమీ లేదు అమ్మాయి దగ్గర. అలాంటి ఒక పల్లెటూరు అమ్మాయి రిచ్ ఫ్యామిలీలోకి ఎలా వెళ్ళగలదు, రిచ్ ఫ్యామిలీలోకి వాళ్ళతో కలిసి ఈమె మింగిల్ అవుతుందా లేదా అనేది ఈ సీరియల్ కాన్సెప్ట్. సో తన ఫస్ట్ లవ్ ఏం చేస్తుంది, ఇదంతా చూసి బేర్ చేసి యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే అగెన్స్ట్గా వీళ్ళిద్దరికి వెళ్తుందా అనేది దాని మీద బేస్ చేసుకొని ఈ సీరియల్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైనా చూడనట్లయితే ఈ సీరియల్ మీరు చూసుకోవచ్చు. ఇక టాప్ 7th పొజిషన్లో ఉన్న సీరియల్ చూసుకున్నట్లయితే గనక ఇంటికి దీపం ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలు ప్రెజెంట్ అయితే 6.3 రేటింగ్తో నిలిచింది. ఈ సీరియల్ వచ్చేసి మీకు మధ్యాహ్నం 12:30కి మా టీవీలో వస్తుంది, స్టార్ మాలో. ఈ సీరియల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, తల్లి మాట జవదాటని కొడుకు. అయితే తల్లి కోసం తన ప్రేమని సాక్రిఫైస్ చేసి
తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు కానీ తనని ఏ రోజు కూడా భార్యగా స్వీకరించడు అలా ఉంటే మరి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఎలా కలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అందరితో ఈ అమ్మాయి కలిసి ఉండగలదా ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక అనాథగా వాళ్ళ కుటుంబంలో పెరిగింది అలా పెరిగిన అమ్మాయి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంత పెద్ద ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవుతుందా అవదా అనేది ఈ సీరియల్ అన్నమాట ప్రెజెంట్ అయితే ఈ సీరియల్ చాలా బాగా రన్ అవుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు ప్రెజెంట్ అయితే ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ ఉంది ఈ ప్రేమ ముందు కొనసాగుతుందా లేదా అనేది ట్విస్ట్ ఇక టాప్ 6th పొజిషన్లో ఉన్న సీరియల్ చూసుకున్నట్లయితే కనుక జానకి కలగనలేదు ఇక ఈ సీరియల్ వచ్చేసి ప్రెజెంట్ 6.24 రేటింగ్తో నిలిచింది ఈ సీరియల్ మీకు మా టీవీలో రాత్రి 9 గంటలకి ఈ సీరియల్ వస్తుంది ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈ సీరియల్ కూడా హిందీలో వచ్చింది హిందీలో వచ్చిన తర్వాత ఇది తెలుగులో రీమేక్ చేశారు ప్రెజెంట్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండే తల్లి కొడుకు చదువుకోలేదు కాబట్టి నాకు వచ్చే కోడలు కూడా చదువుకోకూడదు అన్న మనస్తత్వం ఉన్న తల్లి అయితే ఐపీఎస్ అవ్వాలనుకున్న కొడుకు తన భార్యని ఐపీఎస్ చేయాలనుకున్న భర్త వీళ్ళిద్దరి మధ్యలో ఆ కొడుకు తల్లి మాట జవదాడతాడా లేదా భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా అనే దాని మీద ఈ సీరియల్ కాన్సెప్ట్ అనేది బేస్ చేసుకొని ఉంది ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఈ సీరియల్ రాత్రి 9 గంటలకి మా టీవీలో చూసేయచ్చు ఇక టాప్ 5th పొజిషన్లో ఉన్న సీరియల్ ఏది అంటే కనుక కేర్ ఆఫ్ అనసూయ కేర్ ఆఫ్ అనసూయ సీరియల్ ప్రెజెంట్ 6.31 రేటింగ్తో నిలిచింది ఈ సీరియల్ మధ్యాహ్నం 2 గంటలకి వస్తుంది మా టీవీలో సో ఈ సీరియల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఒక భార్య భర్తలకు మధ్యలో అయిన గొడవలో భార్య తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని బయటకు వచ్చేస్తుంది కట్టుబట్టలతో అలా బయటికి వచ్చేసిన ఆ తల్లి ఆడపిల్లల కోసం చాలా కష్టపడి మంచి స్థాయికి చేరుకొని తనుంటున్న సొసైటీలో మంచి పేరు పలుకుబడి రెస్పెక్ట్ని సంపాదించిన ఆ తల్లి ఈ సీరియల్లో ఈ తల్లి తన ఇద్దరు కూతుళ్లను కూడా మంచి ఉన్నతమైన కుటుంబంలోకి పంపించాలి అని ఆలోచన కలిగి ఉన్నావిడ కానీ చివరికి ఏమైపోతుందంటే చిన్నమ్మాయినేమో వాళ్ళ ఇంటి అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తుంది వరుసకి అల్లుడయ్యే అబ్బాయికి ఇచ్చి చేస్తుంది అలాగే పెద్దమ్మాయికి వచ్చేసి ఒక పల్లెటూరులో ఉండే జమీందారి కుటుంబపు అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అయితే ఆయన ఒక రౌడీగా ఉంటాడు ఆ అబ్బాయికి వీళ్ళ అమ్మకి అస్సలు పడదు ఇలా ఉన్న ఫ్యామిలీ చెల్లా చెదురుగా ఉన్న ఫ్యామిలీ ఒక్కటవుతుందా అవ్వదా వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయా అవవా అనేవి ఈ సీరియల్ కాన్సెప్ట్ అనేది సో ఎవరైనా చూడాలనుకుంటే కనుక మధ్యాహ్నం 2 o'clockకి మా టీవీలో చూసేయచ్చు ఇక టాప్ 4th పొజిషన్లో ఉన్న సీరియల్ చూసుకున్నట్లయితే కనుక గుప్పెడంత మనసు ఇది మన తెలుగు సీరియల్స్లోనే రొమాంటిక్ సీరియల్ అని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఈ సీరియల్ వచ్చేసి 9.50 రేటింగ్తో నిలిచింది ఈ సీరియల్ రాత్రి 7 గంటలకి మా టీవీలో వస్తుంది ఇతను ఒక కాలేజ్ ఎండి యంగ్ అండ్ డైనమిక్ ఎండి అలాగే ఈ హీరోయిన్ వచ్చేసి అదే కాలేజ్లో స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్ అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుడుతుందా పుట్టదా హీరోకి ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఈ అమ్మాయి హెల్ప్ చేయగలదా చేయలేదా అనే దాని మీద ఈ స్టోరీ అనేది బేస్ చేసుకొని ఉంది సో ఎవరైనా ఇంకా చూడలేకపోతే కనుక మా టీవీలో 7 o'clockకి వస్తుంది మీరు చూసేయచ్చు ఇక టాప్ 3rd పొజిషన్లో ఉన్న సీరియల్ చూసుకున్నట్లయితే కనుక దేవత దేవత సీరియల్ ప్రెజెంట్ వచ్చేసి 9.87 రేటింగ్తో నిలిచింది ఈ సీరియల్ వచ్చేసి రాత్రి 8:30కి వస్తుంది సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ రాత్రి 8:30కి మా టీవీలో వస్తుంది ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇష్టపడింది ఒకతన్నే ఒకరితో లవ్ మ్యారేజ్ జరిగింది ఇంకొకరితో అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మధ్యలో ఎవరిని కాదనుకోలేరు ఎవరిని విడిచిపెట్టను లేరు అయితే వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ముందుకెళ్ళాలా లేదా వెనక్కి వెళ్ళాలా అనే సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఒకే ఫ్యామిలీలో ఉన్న సొంత అక్క చెల్లెళ్ళ మధ్యలో నలిగిపోతున్న హీరో అయితే వీళ్ళ ముగ్గురు స్టోరీ ఎక్కడి వరకు కొనసాగుతుంది వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ముగ్గురిని కలిసి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేదే ఈ మూవీ కాన్సెప్ట్ అన్నమాట ఎవరైనా చూడాలనుకుంటే కనుక మా టీవీలో చూసేయచ్చు ఇకపోతే టాప్ 2 పొజిషన్లో ఉన్న సీరియల్ ఏది అని చూసుకున్నట్లయితే కనుక ఇంటింటి గృహలక్ష్మి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వింటే చాలు ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా ఎమోషనల్తో చూసేస్తూ ఉంటారు ఈ సీరియల్ని అన్ని ఎమోషన్స్ కలిపి ఒక సీరియల్లో కనిపించేస్తాయి ప్రెజెంట్ ఈ సీరియల్ అయితే 10.23 రేటింగ్తో నిలిచింది ఈ సీరియల్ వచ్చేసి మీకు రాత్రి 8 గంటలకి సోమవారం నుంచి శనివారం వరకు వస్తుంది ఈ సీరియల్ ఈ సీరియల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఒక సాధారణమైన స్త్రీ చదువు కూడా సరిగ్గా చదువుకోలేని స్త్రీ ఒక ఇంటిని ఎలా ముందుకు నడిపిస్తుంది అలాగే
తన భర్త వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు, వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు, పెళ్ళి అయిపోయిన తర్వాత, పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత, వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు, అత్తమామల ఆదరణ సరిగ్గా లేనప్పుడు ఆ స్త్రీ ఎలా ముందుకు వెళ్తుంది, అడుగడుగు ఉండే కష్టాలని ఎలా ఎదుర్కొంటుంది, ప్రతి అవమానాన్ని ఎలా జయిస్తుంది అనేది ఈ సీరియల్లో చూడొచ్చు. ప్రజెంట్ ఈ సీరియల్ ఎలా రన్ అవుతుంది అంటే, ఏమీ రానే ఒక సాధారణమైన స్త్రీ ఒక కుట్టు మిషన్ స్టార్ట్ చేసి ఒక పెద్ద బిజినెస్ ఉమెన్గా తయారైంది. ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఎమోషనల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే కనుక రాత్రి 8 గంటలకి సీరియల్ని చూసేయచ్చు. ఇక నెంబర్1 పొజిషన్లో ఉన్న సీరియల్ ఏది అనుకుంటున్నారా? ఏదో కాదండి, కార్తీక దీపం సీరియల్. అవును, కార్తీక దీపం సీరియల్ మొదటి నుంచి ఎంత క్రేజ్ సంపాదించుకుందో ఇప్పటికీ కూడా అదే క్రేజ్తో చూస్తున్నారు ప్రేక్షకులు, అంతే ఆదరిస్తున్నారు ఆ సీరియల్కి. ప్రెజెంట్ ఈ సీరియల్ వచ్చేసి 11.32 రేటింగ్తో నిలిచింది. అలాగే ఈ సీరియల్ 7:30కి వస్తుంది ప్రతిరోజు, సోమవారం నుంచి శనివారం వరకు. అయితే ఈ సీరియల్ కాన్సెప్ట్ ఎంత బాగుంటుంది అంటే, అసలు ఒక నల్లగా ఉండే అమ్మాయి, అందహీనంగా ఉండే అమ్మాయి, సాధారణంగా జీవించే అమ్మాయి ఒక పెద్ద ఫ్యామిలీలోకి, ఒక డాక్టర్ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ఆమెను ఎలా ట్రీట్ చేస్తారు అంటే, నార్మల్గా హైట్ బాగాలేదని, నువ్వు చామంచాయిగా ఉన్నావని రిజెక్ట్ చేసే రోజుల్లో హీరో తనని ఎలా యాక్సెప్ట్ చేశాడు, తనని ఎలా ఇంటికి తీసుకొని వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో తను ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అనేది ఈ సీరియల్లో చూడొచ్చు. అంతేకాకుండా ఒక అనుమానపు భర్త భార్యను ఎలా వేధిస్తాడు. సో ఈ సీరియల్లో మన అనుకునే వాళ్ళ మీద మనం అనుమాన పడితే గనక దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, అవి ఎంత పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి అనేది ఈ సీరియల్ చూస్తే తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఈ సీరియల్లో అణువణువు కూడా అనుమానం వల్ల కలిగే నష్టాలు, అవమానాలు అవే ఎక్కువ ఉంటాయి. దానివల్ల తర్వాత వాళ్ళు ఎలా రియలైజ్ అవుతారు, భార్యాభర్తలు విడిపోయి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం కానీ, వాళ్ళ పిల్లల ఎమోషన్స్ కానీ, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇద్దరు ఆడపిల్లలతో సీరియల్ అనేది ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రెజెంట్ అయితే ఈ సీరియల్ ఏం నడుస్తుందంటే, శౌర్య వచ్చేసి ఆటో డ్రైవింగ్ చేస్తూ, హిమ వాళ్ళ డానకి ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ అయిపోయారు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ తల్లిదండ్రులు అసలు బ్రతుకున్నారా లేదా, వాళ్ళని వీళ్ళు కలుసుకుంటారా లేదా. అయితే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు హిమ తన తల్లిదండ్రులను చంపేసిందని శౌర్య భావిస్తుంది. అయితే శౌర్య ఎప్పటికైనా దగ్గర అవుతుంది అని హిమ ఎదురు చూస్తుంది. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలుస్తారా కలవరా అనే దాని మీద ఈ సీరియల్ ప్రజెంట్ రన్ అవుతూ ఉంది. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సీరియల్ ఎవరికైనా చూడాలి అనిపిస్తే గనక సోమవారం నుంచి శనివారం మా టీవీలో రాత్రి 7:30కి వచ్చేస్తుంది. సో ఇవన్నమాట 20th వీక్లో ఇవి టాప్10 సీరియల్స్. అయితే చాలా సీరియల్స్ జీటీవీలో కానీ, జెమిని టీవీలో కానీ ఎన్నో సీరియల్స్ అనేవి మంచి మంచి సీరియల్స్ అనేవి వస్తూ ఉన్నాయి మనకి. సో చూసేశారు కదా ఈ వారం టాప్10 లిస్ట్లో ఉన్న సీరియల్స్ ఏంటి అనేవి. మళ్ళీ నేను ముందుకి నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. టాప్10లో ఏ సీరియల్స్ ఉన్నాయి ఆ సీరియల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. అంతవరకు జిప్ టీవీకి టచ్లో ఉండండి. షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ని రింగ్ చేయడం అసలే మర్చిపోవద్దు. ఎందుకంటారా, మళ్ళీ మేము ఏవైనా కొత్త వీడియోస్ కనుక అప్లోడ్ చేసినట్లయితే ఫస్ట్ అప్డేట్ అనేది మీకు వచ్చేస్తుంది. అందుకే అంతవరకు సెలవు. నేను మీ శిరీష. కొత్తగా వస్తున్న జిప్ టీవీ, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ దిస్ టీమ్. ఆల్ ద బెస్ట్ టు దిస్ టీమ్. హాయ్, ఐ యామ్ శృతి సోఢి. You please go and subscribe and like the channel Zip TV. It's a new channel. Go extend your support. Thank you.